वेलकम टू सुमन गुरु एजुकेशन यूट्यूब चैनल सुमन गुरु एजुकेशन यूट्यूब चैनल ने फॉलो अवुतुन्ना मित्रुलंदरिकी मरोसारी हृदयपूर्वक अभिनंदनलु तेलुपुकुंटुन्नाम इकपोते मोदटिसारिगा ई चैनल नी चूस्तुन्न वारु एवरैना उंटे वेंटने मन चैनल नी सब्सक्राइब चेसुकुनी रोजू मन चैनल नी फॉलो अवुतू उंडंडी इकपोते ई वीडियोलो मनं तेलुगु मेथडालजी अन्न अंशं गुरिंची चर्चिंचुकोबोतुन्नाम సాధారణంగా తెలుగు సబ్జెక్టుతో ఎవరైతే ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అటు తెలంగాణ రాష్ట్రంలోనూ ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో అధ్యాపక వృత్తికి ప్రిపేర్ అవుతున్నారో అటువంటి వారి కోసం అంటే గవర్నమెంట్ టీచర్గా స్థిరపడాలి అనుకునేవారు అలాగే ఏపీ టెట్లో క్వాలిఫై అవ్వాలి అనుకునేవారు తెలంగాణ టెట్లో క్వాలిఫై అవ్వాలి అనుకునేవారు ఈ విధంగా పలు రకాల అభ్యర్థులు అంటే ఎవరైతే అధ్యాపక వృత్తిలో స్థిరపడాలి అనుకుంటున్నారో తెలుగు అధ్యాపక వృత్తిలో తెలుగు సబ్జెక్టుతో మరి అటువంటి వారి కోసం తెలుగు కంటెంట్తో పాటు తెలుగు మెథడాలజీని కూడా మనం అందిస్తూ వస్తున్నాం. మరి ఈ తెలుగు మెథడాలజీలో భాగంగా ఇదివరకే మొదటి యూనిట్ని తీసుకొని నాలుగు వీడియోని రూపొందించడం జరిగింది. మొదటి యూనిట్ ఏంటి, భాష దాని యొక్క ఆవశ్యకత ప్రయోజనాలు దాని యొక్క స్వభావం మరియు సమాజంలో అంటే భాషకు సమాజానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం అన్నది మొదటి యూనిట్. ఈ మొదటి యూనిట్లో ఇప్పటికే నాలుగు వీడియోల్ని మనం పూర్తి చేసుకున్నాం. చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్స్ని ప్రొవైడ్ చేశాను, వెళ్ళి చూడండి. అలాగే దీంతోపాటు మనం జనరల్ స్టడీస్ అంటే ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్స్ కోసం అవ్వచ్చు లేదా వేరే పోటీ పరీక్షల కోసం అవ్వచ్చు జనరల్ స్టడీస్ని కూడా మనం స్టార్ట్ చేసాం. దీన్ని చెర్రీ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో అందిస్తున్నాం. చెర్రీ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ కూడా ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, వెళ్ళి చూడండి. చూసి జనరల్ స్టడీస్ కావాలి అనుకునేవారు ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే ఈ వీడియోలో మనం తెలుగు మెథడాలజీ అన్న అంశంలో భాగంగా ప్రపంచ భాషల వర్గీకరణ అన్నటువంటి ఈ టాపిక్ని ఇక్కడ మనం చర్చిస్తున్నాం ఈ వీడియోలో. అయితే మిత్రులారా, మీరు ఒక చిన్న విషయం గమనించాలి, మనందరం కూడా అధ్యాపక వృత్తిలో ఉన్నవాళ్ళమే. మన సైకాలజీ ఎడ్యుకేషన్ సైకాలజీ ప్రకారం మన వే ఆఫ్ టీచింగ్ ఎలా ఉండాలి అంటే ఇక్కడ యావరేజ్, బిలో యావరేజ్, టాపర్స్ ఇటువంటి మూడు రకాల అభ్యర్థులు క్లాస్ రూమ్లో ఉంటారు. కాబట్టి ముగ్గురులో మనం అందరికంటే ఈ బిలో యావరేజ్ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వారిని దృష్టిలో పెట్టుకొని మనం క్లాస్ రూమ్లో పాఠం చెప్పాల్సి ఉంటుంది కదా. అలాగే ఇక్కడ వీడియోలను చూస్తున్న వారిలో ఇదివరకే తెలుగు మెథడాలజీని బాగా నూరిన వాళ్ళు ఉంటారు, నూరి తాగేసిన వాళ్ళు ఉంటారు, తెలుగు మెథడాలజీని 2 times, 3 times, 4 times, 5 times రివిజన్ చేసిన వాళ్ళు ఉంటారు, తెలుగు మెథడాలజీని మొదటిసారిగా తెలుసుకోవాలి అనే మన వీడియోల్ని చూస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి నేను ఎవరిని దృష్టిలో పెట్టుకొని చూడాలి, మన ఎడ్యుకేషన్ సైకాలజీ ప్రకారం మొదటిసారిగా తెలుగు మెథడాలజీని తెలుసుకుందాం అని ఎవరైతే మన వీడియోల్ని ఓపెన్ చేస్తున్నారో వారిని దృష్టిలో పెట్టుకొని నేను కంటెంట్ని అందించాల్సి ఉంటుంది. కాబట్టి కాస్త నేను స్లోగా అందించిన చెప్పిన విషయమే మరలా మరలా చెప్పినా కొంతమంది బోర్గా ఫీల్ అవ్వద్దు. ఎందుగురించంటే విషయం అనేది అందరికీ అర్థమవ్వాలి అది. సరే, ఇప్పుడు మనం ఈ వీడియోలో ప్రపంచ భాషల వర్గీకరణ ఈ అంశంని మనం తీసుకుందాం. ప్రపంచంలో దాదాపు ఎన్ని భాషలు ఉన్నాయి, ప్రపంచంలో దాదాపు ఎన్ని భాషలు ఉన్నాయి అని బిట్టు వస్తే మీరేం రాస్తారు, జవాబు ఏం పెడతారు, ఏం గుర్తిస్తారు? జవాబు సుమారుగా 7,000 భాషలు ఉన్నాయి అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే రెండవ బిట్టు 2011 లెక్కల ప్రకారం ప్రపంచంలోని జనాభా ఎంత? జవాబు 700 కోట్లకు పైగా ఉంటారు. ఇది ఏ లెక్కల ప్రకారం? 2021 కాదండి, 2011 లెక్కల ప్రకారం ప్రపంచ జనాభా 700 కోట్లకు పైగా ఉంటారు అని అంచనా వేయడం జరిగింది. చూసారా, రెండు కూడా 7 అంటే 7వ సంఖ్య, 7 అంటే డిజిటల్, 7 డిజిట్. ప్రపంచంలో దాదాపు భాషల సంఖ్య 7,000,
ప్రపంచంలో జనాభా సంఖ్య 700 కోట్లు చూసుకోండి 7 డిజిట్ ఇక్కడ వచ్చింది ఇక మూడవ బిట్టు భాషా శాస్త్రవేత్తలు ప్రపంచ భాషలను కొన్ని భాషా కుటుంబాలుగా విభజించారు భాషా శాస్త్రవేత్తలు ప్రపంచ భాషలను కొన్ని భాషా కుటుంబాలుగా విభజించారు కదా ఈ విషయం మనందరికీ తెలుసు అయితే ఈ భాషా కుటుంబాల వర్గీకరణకు ఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు అన్నది ఇప్పుడు మనం చూద్దాం అంటే ఒకటి మొదటి అంశం వారసత్వ ప్రాతిపదిక వారసత్వ ప్రాతిపదిక దీనినే జెనియోలాజికల్ ఫ్యామిలియారిటీ అని చెప్పి అంటారు జెనియోలాజికల్ ఫ్యామిలియారిటీ అని చెప్పి అంటారు అలాగే రెండవ అంశం భాషా నిర్మాణ ప్రాతిపదిక భాషా నిర్మాణ ప్రాతిపదిక అంటే స్ట్రక్చరల్ ఫ్యామిలియారిటీ మూడవ అంశం భౌగోళిక ప్రాతిపదిక దీన్ని ఇంగ్లీషులో జియోగ్రాఫిక్ డిస్క్రిప్షన్ అని చెప్పి అంటారు ఈ విధంగా వారసత్వ ప్రాతిపదిక భాషా నిర్మాణ ప్రాతిపదిక భౌగోళిక ప్రాతిపదిక వారసత్వ ప్రాతిపదిక భాషా నిర్మాణ ప్రాతిపదిక భౌగోళిక ప్రాతిపదిక వారసత్వ భాషా నిర్మాణ భౌగోళిక ఈ మూడు అంశాలని ప్రాతిపదికగా తీసుకుని వివిధ భాషా కుటుంబాలని వర్గీకరించడం జరిగింది అయితే ఇక్కడ ఈ వారసత్వ ప్రాతిపదిక భాషా నిర్మాణ ప్రాతిపదిక భౌగోళిక ప్రాతిపదిక ఈ అంశాల ఆధారంగా ప్రపంచ భాషలను ఎన్ని కుటుంబాలుగా వర్గీకరించారు ఈ మూడు అంశాలని ప్రాతిపదికగా తీసుకుని ప్రపంచ భాషలను ఎన్ని కుటుంబాలుగా వర్గీకరించారు అని బిట్టు వస్తే జవాబు ఏమని గుర్తిస్తారు జవాబు 141 అని మనం గుర్తించాల్సి ఉంటుంది అంటే ప్రపంచంలోని మొత్తం 141 భాషా కుటుంబాలు ఉన్నాయి అన్న విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలోని మొత్తం భాషా కుటుంబాల సంఖ్య ఎంత అని బిట్టు వస్తే 141 అని మనం జవాబు గుర్తించాలి ఇకపోతే భాషా శాస్త్రవేత్తల ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా 67% మంది జనాభా మాట్లాడుతున్న భాషా కుటుంబాలు ఏవి ప్రశ్న మరోసారి భాషా శాస్త్రవేత్తల ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా 67% మంది జనాభా మాట్లాడుతున్న భాషా కుటుంబాలు ఏవి అని బిట్టు వస్తే ఇండో యూరోపియన్ మరియు సైనో టిబెటన్ భాషా కుటుంబాలను మాట్లాడుతున్నారు అని మనం జవాబుని గుర్తించాల్సి ఉంటుంది చూడండి భాషా శాస్త్రవేత్తల ప్రకారం ప్రపంచంలో అత్యధిక మంది జనాభా మాట్లాడుతున్న భాషా కుటుంబాలు ఇండో యూరోపియన్ భాషా కుటుంబాలు మరియు సైనో టిబెటన్ భాషా కుటుంబాలు అయితే ఈ విధంగా భాషా శాస్త్రవేత్తల ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా ఇండో యూరోపియన్ మరియు సైనో టిబెటన్ భాషా కుటుంబాలని వ్యవహరిస్తున్న జనాభా ఎంత శాతం ఉంటుంది అని బిట్టు వస్తే 67% ఉంటుంది అని మనం జవాబుని గుర్తించాల్సి ఉంటుంది ఈ విధంగా 67% మంది జనాభా అత్యధికంగా ఇండో యూరోపియన్ మరియు సైనో టిబెటన్ భాషా కుటుంబాలని వ్యవహరిస్తున్నారు ఇకపోతే ఇక్కడ చూడండి ఇండో యూరోపియన్ భాషా కుటుంబంలోని భాషల సంఖ్య ఎంత అని బిట్టు వస్తే 437 అని మనం గుర్తించాలి ఇండో యూరోపియన్ భాషా కుటుంబంలోని భాషల సంఖ్య 437 తర్వాత సైనో టిబెటన్ భాషా కుటుంబంలోని భాషల సంఖ్య ఎంత సైనో టిబెటన్ భాషా కుటుంబంలోని భాషల సంఖ్య 453 ఇకపోతే నైజర్ కాంగో భాషా కుటుంబంలోని భాషల సంఖ్య ఎంత బిట్టు మరోసారి నైజర్ కాంగో భాషా కుటుంబంలోని
భాషల సంఖ్య ఎంత? జవాబు 1524. 1524. 1524 భాషలు ఈ నైజర్ కాంగో భాష కుటుంబంలో వ్యవహరింపబడుతున్నాయి. తర్వాత బిట్టు ఆఫ్రో ఏషియాటిక్ భాషా కుటుంబంలోని భాషల సంఖ్య ఎంత? ఆఫ్రో ఏషియాటిక్ భాషా కుటుంబంలోని భాషల సంఖ్య 366. ఇకపోతే ఆస్ట్రోనేషియన్ భాషా కుటుంబంలోని భాషల సంఖ్య ఎంత అని బిట్టు వస్తే 1223 అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత ట్రాన్స్ న్యూగీనియా భాషా కుటుంబంలోని భాషల సంఖ్య ఎంత అని బిట్టు వస్తే 476 అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే ఇక్కడ చూడండి, బిట్టు ఇలా కూడా రావచ్చు. ఏంటంటే క్రింది వాటిలో ఏ భాషా కుటుంబంలో అత్యధికంగా భాషలు వ్యవహారంలో ఉన్నాయి అని బిట్టు వస్తే నైజర్ కాంగో భాషా కుటుంబంలో ఎక్కువ భాషలు వ్యవహారంలో ఉన్నాయి అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. చూడండి, క్రింది వాటిలో ఏ భాషా కుటుంబంలో ఎక్కువ భాషలు వ్యవహరింపబడుతున్నాయి అని బిట్టు వస్తే నైజర్ కాంగో భాషా కుటుంబంలో అని మనం జవాబు గుర్తించాలి. నైజర్ కాంగో భాషా కుటుంబంలోని భాషల సంఖ్య ఎంత అని బిట్టు వస్తే 1524 అని జవాబు గుర్తించాలి. అంటే 1524 భాషలతో, అంటే ఉపభాషలతో, 1524 ఉపభాషలతో నైజర్ కాంగో భాషా కుటుంబం ఎక్కువ భాషల్ని కలిగి ఉంది అని మనం జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే ప్రపంచంలో తక్కువ ఉపభాషల్ని కలిగి ఉన్న భాషా కుటుంబం ఏది అని బిట్టు వస్తే ఆఫ్రో ఏషియాటిక్ భాషా కుటుంబం. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఆఫ్రో ఏషియాటిక్ భాషా కుటుంబంలో అతి తక్కువగా 366 భాషలు ఉన్నాయి. ఇకపోతే ఇండో యూరోపియన్ భాషను మాట్లాడే జనాభా శాతం ఎంత? ఇండో యూరోపియన్ భాషను మాట్లాడే జనాభా శాతం 46.3% అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అలాగే సైనో టిబెటన్ భాషలను మాట్లాడేవారి శాతం ఎంత అని బిట్టు వస్తే 20.2% అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే భారతీయ భాషా కుటుంబాలను 4 రకాలుగా వర్గీకరించారు. ఇక ప్రపంచంలో భాషా కుటుంబాల వర్గీకరణ గురించి ఇదివరకు మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు భారతీయ భాషా కుటుంబాల విషయానికి వచ్చినట్లయితే భారతీయ భాషా కుటుంబాలను 4 రకాలుగా వర్గీకరించారు. అవి ఇండో యూరోపియన్ భాషా కుటుంబం, తర్వాత ద్రావిడ భాషా కుటుంబం, ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబం, సైనో టిబెటన్ భాషా కుటుంబం. ఇండో యూరోపియన్ భాషా కుటుంబం, ద్రావిడ భాషా కుటుంబం, ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబం, సైనో టిబెటన్ భాషా కుటుంబం. ఈ విధంగా ఈ 4 భాషా కుటుంబాలు ఇక్కడ భారతీయ భాషా కుటుంబంలో వ్యవహారంలో ఉన్నాయి. ఇకపోతే దాదాపు 73% మంది భారతీయులు వ్యవహరిస్తున్న భాష ఏది అని బిట్టు వస్తే ఇండో ఆర్యన్ భాషా కుటుంబం అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇండో ఆర్యన్ భాషా కుటుంబంని మాట్లాడుతున్న జనాభా శాతం ఎంత బిట్టల రావచ్చు. భారతదేశంలో ఇండో ఆర్యన్ భాషా కుటుంబంని మాట్లాడుతున్న లేదా వ్యవహరిస్తున్న జనాభా శాతం ఎంత అని బిట్టు వస్తే 73% అని మన జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే భారతదేశంలో ద్రావిడ భాషలను మాట్లాడేవారి శాతం ఎంత అని బిట్టు వస్తే 20% అని మన జవాబు గుర్తించాలి. ఇండో ఆర్యన్ భాషని 73% మంది వ్యవహరిస్తూ ఉండగా, అంటే అదే ఇండో ఆర్యన్ భాషా కుటుంబంలో ఉపభాషలు చాలా ఉన్నాయి. ఈ విధంగా ఇండో ఆర్యన్ భాషా కుటుంబంని వ్యవహరిస్తున్న జనాభా 73% కాగా ద్రావిడ భాషలను మాట్లాడేవారి శాతం భారతదేశంలో 20%. ఇకపోతే సంస్కృతం, హిందీ, బెంగాలీ, ఒరియా,
సంస్కృతం, సంస్కృతం నుంచి ఆవిర్భవించిన హిందీ, మరి ఆ హిందీ అలాగే ఇక్కడ బెంగాలీ, బెంగాలీకి పక్కన ఉన్నటువంటి భాష ఒరియా. ఈ విధంగా సంస్కృతం, హిందీ, బెంగాలీ, ఒరియా ఈ భాషల్ని ఆర్య భాషలు అంటారు. ఈ భాషల్ని ఆర్య భాషలు అని చెప్పి పేర్కొవడం జరుగుతుంది. అలాగే పంజాబీ, గుజరాతీ, రాజస్థానీ, సింధీ ఇవన్నీ కూడా పక్కపక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు. ఇక్కడ గుజరాత్ పక్కన రాజస్థాన్ ఉంది, రాజస్థాన్ పక్కన పంజాబ్ ఉంది, అలాగే వీటి పక్కనే సింధీ, సింధు ప్రాంతం కూడా ఉంది. ఈ విధంగా సింధు ప్రాంతంలో వ్యవహారంలో ఉన్న సింధీ భాష, రాజస్థానీ భాష, గుజరాతీ భాష, పంజాబీ భాష ఈ భాషల్ని ఏమంటారు? వీటిని కూడా ఆర్య భాషలు అని చెప్పి అంటారు. అలాగే మరాఠీ, ఉర్దూ, కాశ్మీరీ, అస్సామీ ఈ భాషలను కూడా ఆర్య భాషలు అని చెప్పి అంటారు. ఇక ఆర్య భాషల కంటే ప్రాచీనమైన భాషలు ఏవి? ఆర్య భాషల కంటే అంటే భారతదేశంలో ఆర్య భాషల కంటే ప్రాచీనమైన భాషలు ఏవి అని బిట్టు వస్తే ద్రావిడ భాషలు లేదా ద్రావిడ భాషా కుటుంబం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత అతి ప్రాచీన సాహిత్యం కలిగి ఇతర భాషల ప్రభావానికి లోను కాకుండా అతి ప్రాచీనమైన సాహిత్యాన్ని కలిగి ఉండి భారతదేశంలో ఉన్నటువంటి ఇతరత్ర భాషలు ఏవైతే ఉన్నాయో ఆ ఇతర భాషల ప్రభావానికి లోను కాకుండా తన సహజత్వంని నిలుపుకున్నటువంటి భాష క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే తమిళం అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. బిట్టు మరోసారి, అతి ప్రాచీనమైనటువంటి సాహిత్యాన్ని కలిగి ఉండి ఇతర భాషల ప్రభావానికి లోను కాకుండా తన సహజత్వంని నిలుపుకున్న భాష తమిళ భాష. తర్వాత దక్షిణ ద్రావిడ భాషల్లో ఎక్కువ మంది మాట్లాడే భాష ఏది అని బిట్టు వస్తే తమిళం అని జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. అలాగే దక్షిణ ద్రావిడ భాషల్లో రెండో ప్రముఖ భాష ఏది అని బిట్టు వస్తే కన్నడం అని మన జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. 1500 సంవత్సరాల క్రితం ప్రాచీన తమిళ భాష నుంచి వేరుపడిన భాష ఏది అని బిట్టు వస్తే మలయాళం అని మన జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. 1500 సంవత్సరాల క్రితం గుర్తుపెట్టుకోండి, 1500 సంవత్సరాల క్రితం ప్రాచీన తమిళ భాష నుంచి వేరుపడి ఏర్పడిన భాష ఏది అని బిట్టు వస్తే మలయాళం భాష అని మనం జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. 1500 సంవత్సరాల క్రితం ప్రాచీన తమిళ భాష నుంచి వేరుపడి ఏర్పడిన భాష ఏది అని బిట్టు వస్తే మలయాళం. మలయాళం భాష 1500 సంవత్సరాల క్రితమే ప్రాచీన తమిళ భాష నుంచి వేరుపడింది అన్న విషయాన్ని కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ తెలుగు మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందుతుంది. తెలుగు భాష మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందుతుంది. ఇకపోతే తూర్పు భారతదేశంలోని ఒరిస్సా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలోని గిరిజనులు మాట్లాడే భాష ఏది అని బిట్టు వస్తే నిషాద భాష లేదా ఆస్ట్రిక్ భాష, ఆస్ట్రిక్ భాషలు లేదా నిషాద భాషలు అని మనం జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. చూడండి, ఆస్ట్రిక్ భాషలను లేదా నిషాద భాషలను వ్యవహరిస్తున్నటువంటి గిరిజనులు ఏ ప్రాంతాల్లో ఉన్నారు అంటే ఒరిస్సాలో ఉన్నారు, ఛత్తీస్గఢ్లో ఉన్నారు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఉన్నారు. ఈ విధంగా తూర్పు భారతదేశంలోని ఒరిస్సా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో గిరిజనులు మాట్లాడే భాష నిషాద భాష లేదా ఆస్ట్రిక్ భాషను వ్యవహరిస్తున్నారు అన్న విషయంని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇదండి, అయితే దీనికి కంటిన్యూషన్ మరో వీడియో మరో 24 గంటల్లో మీ ముందుకు తీసుకువస్తున్నాను. ఇక్కడ వరకు ఇది చూడండి. దీనికి కంటిన్యూషన్ ఎక్కువ నేను గ్యాప్ ఇవ్వను, మరో 24 గంటల్లో మీ ముందుకి వస్తుంది. ఇంకొక వీడియోలో దీని గురించి చర్చించుకుని 2 వీడియోల్లో ప్రపంచ భాషల వర్గీకరణ అనే అంశంని పూర్తి చేసేద్దాం. ప్రపంచ భాషల వర్గీకరణ అన్నటువంటి ఈ అంశంని ఇక్కడ మనం
अलागे इकड़े मन की मरो बिट रावच्छु हिमालय पर्वत प्रांतंलोनी निचांबा मरियु कन्नोडी भूटिया अन्ना ई भाषलु ये कुटुंबानिकी चेंदुताई ये भाषा कुटुंबानिकी चेंदुताई अनि बिट्टु वस्ते सैनो टिबेटन లేదా సినో టిబెటన్ భాషా కుటుంబానికి చెందుతాయి అని మనం జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. హిమాలయ పర్వత ప్రాంతంలోని నిచంబా కన్నోడి భూటియా ఈ భాషలు ఏ భాషా కుటుంబం పరిధిలోకి వస్తాయి అని బిట్టు వస్తే సైనో టిబెటన్ భాషా కుటుంబం పరిధిలోకి వస్తాయి అని మనం జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. అలాగే ఉత్తర అస్సాం అరుణాచల్ ప్రదేశ్లోని అకా డాప్టియా మొదలైనటువంటి భాషలు అంటే ఇవన్నీ మనకు అనవసరం. ఉత్తర అస్సాం అరుణాచల్ ప్రదేశ్ ఈ ప్రాంతాలలో వ్యవహారంలో ఉన్న భాషా కుటుంబం ఏది అని బిట్టు వస్తే సైనో టిబెటన్ భాషా కుటుంబం అని గుర్తించాలి. తర్వాత ఇక్కడ చూడండి, సైనో టిబెటన్ భాషలు వ్యవహారంలో ఉన్న ప్రాంతాలు ఏవి అని బిట్టు కూడా అడగొచ్చు. సైనో టిబెటన్ భాషలను భారతదేశంలో ఏ ప్రాంతంలో వ్యవహరిస్తున్నారు? సైనో టిబెటన్ లేదా సినో టిబెటన్ భాషలను భారతదేశంలో ఏ ప్రాంతంలో వ్యవహరిస్తున్నారు అని బిట్టు ఇస్తే ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది హిమాలయ పర్వత ప్రాంతంలోని ప్రజలు మాట్లాడే భాష సినో టిబెటన్ భాష, అలాగే అరుణాచల్ ప్రదేశ్ అస్సాం ఈ ప్రాంతాలలోని ప్రజలు మాట్లాడుతున్న భాష సినో టిబెటన్ భాష, అలాగే సెవెన్ సిస్టర్స్ ఇక్కడ అంటే ఈశాన్య భారత రాష్ట్రాలు ఏ ప్రాంతంలో వ్యవహారంలో ఉన్న భాష సినో టిబెటన్ భాష అని మనం జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడికి దుంచండి, దీనికి కంటిన్యూషన్ మరో 24 గంటల్లో నేను అందిస్తున్నాను. అంతవరకు సెలవు, నమస్తే.